మహిళల అదృశ్యం గురించి ఒక ప్రకటన చేశారని దాని మీద అనేక రకాల వక్రీకరణలతోటి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి మాట్లాడడం అనేటటువంటిది నిన్న జరిగినటువంటి పరిణామాలు మహిళల అదృశ్యంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ ఆ తర్వాత ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కానీ ఆ తర్వాత తరువాత తర్వాత ఉన్నటువంటి పది రాష్ట్రాల జోలికి వెళ్లకుండా రాజ్యసభలో కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళల అదృశ్యం గురించి ఎంపీలు ఎందుకు ప్రశ్నలు అడగాల్సి వచ్చిందో ఒక భారీ స్థాయిలో మహిళా మహిళల అదృశ్యం జరుగుతున్నటువంటి రాష్ట్రాల గురించి ఏ ఎంపీలు ఎందుకు అడగలేదో కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళల అదృశ్యానికి సంబంధించినటువంటిది రాజ్యసభ ఎందుకు ఆందోళన పడిందో దీని వెనుక ఉద్దేశాలు ఏమిటో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ ప్రకటన వెనుక అనేక వాస్తవాలని పవన్ కళ్యాణ్ గారు దాయటం చాలా విచారకరం మహిళల అదృశ్యంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పదకొండవ స్థానంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కావాలని ఎందుకు విస్మరిస్తున్నారు మన పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆరవ స్థానంలో ఉంది మనకంటే ఎక్కువ అదృశ్యపు కేసులు జరుగుతున్నాయి అనేటటువంటిది తెలిసి కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలని రాజ్యసభ మాట్లాడలేదంటే దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి ఉద్దేశపూర్వకంగా ఏపీ రాష్ట్రాన్ని పదే పదే రాజ్యసభలో కానీ అనేక వేదికల మీద కానీ ఒక దోషిగా ఒక అరాచక పరిస్థితి ఉన్నట్టుగా చూపించేటటువంటి తాపత్రయం ఎందుకు పడుతున్నారు ఇవాళ మహిళల అదృశ్యానికి సంబంధించినటువంటి వాలంటరీ వ్యవస్థే కారణం అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం కారణాలు వెతుకుతూ రాజ్యసభలో ఇచ్చినటువంటి ప్రకటనని కూడా వాస్తవాలు విస్మరించి ఏపీలోనే జరుగుతున్నాయి ఏపీలోనే జరుగుతున్నాయి అనేటటువంటిది ఒక దేశం భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్య మహిళల అదృశ్యం పది రాష్ట్రాలు మనకంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా పదకొండవ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మహిళల అదృశ్యానికి ఇదే ఇక్కడే జరుగుతోంది ఇంకెక్కడా జరగడం లేదు దేశంలో ఉన్నటువంటి అంతటిని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ మాత్రమే టార్గెట్గా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారనేటటువంటిది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వాలంటరీ వ్యవస్థే ఈ అదృశ్యాలకి కారణమని చెప్పేటానికే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటని మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది రాష్ట్రం అంతా కూడా ఈ రోజున వాలంటరీ వ్యవస్థ వల్లనే ఏపీలో మహిళల అదృశ్యం జరుగుతోంది అంటే మరి తెలంగాణలో ఏ వాలంటరీ వ్యవస్థ ఉందని అదృశ్యం కేసులు జరుగుతున్నాయి మహారాష్ట్రలో ఏ వాలంటరీ వ్యవస్థ ఉంది మధ్యప్రదేశ్లో ఏ వాలంటరీ వ్యవస్థ ఉంది బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఏ వాలంటరీ వ్యవస్థ ఉంది మహిళల అదృశ్యానికి కారణాలేంటి మీకు తెలియదా ఎందుకు ఉద్దేశపూర్వకంగా కావాలని వాలంటరీ వ్యవస్థని చేస్తున్నారు టీనేజీ అమ్మాయిలు ఇళ్ళల్లోంచి వెళ్లిపోవడానికి తిరిగి ఇంటికి చేరడానికి కారణాలేంటి ప్రేమ వ్యవహారాలు కాదా ఈ ప్రేమలకి కారణం ఏంటనేటటువంటిది మీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు మీరు మీ ప్రొడ్యూసర్లు తీస్తున్నటువంటి టీనేజ్ లవ్ స్టోరీలు పిచ్చి పిచ్చి కథలు వెర్రి వెర్రి డ్యాన్సులు ఇవేవి కారణం కాదా అసలు వీటి పాత్రే లేదా ఇవాళ ఇంటర్నెట్ పేరుతోటి జరుగుతున్నటువంటి ఫోన్ వీడియోల ఇది కరోనా టైంలో ఇళ్లల్లో ఉండి ఎంతమంది అన్ని అన్ని నేరాలు జరిగినట్లుగానే ఇవాళ మహిళల అదృశ్యానికి సంబంధించినటువంటిది జరిగినటువంటి దాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా మీ పాత్రని మీ సినిమా ఇండస్ట్రీ పాత్రని ఒప్పుకోరు దాన్ని దాన్ని వదిలేస్తారు దాన్ని కళ్ళు కళ్ళు మూసుకుంటా ఉంటారు తెలుసు అన్నీ తెలుసు మీకు ఈ రోజున మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని తెలుసు ప్రతి పథకము మహిళల పేరుతోటి రావడం వల్ల కుటుంబాల్లో సమాజంలో ఆవిడ గౌరవం పెరుగుతుందని తెలుసు కానీ ఒక క్రిమినల్ కహానీ అల్లి జనంలోకి మెదళ్లలో వేస్తే ఈ ప్రభుత్వం ఏమన్నా పలసర పారుతుందేమోననేటటువంటి ఒక దిక్కుమాలిన ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు మగపిల్లాడిని కంటే ఆడు వద్దంటుందా కోడలు అనేటటువంటిది అంటే ఆ మగపిల్లాడు ఒక దైవం అనేటటువంటి పద్ధతిలో చంద్రబాబు గారు మాట్లాడితే మీరు మూడు పెళ్లిళ్ళు చేసుకుంటే తప్పే అనేటటువంటిది మీరు మాట్లాడతారు ఇవాళ మహిళల అదృశ్యం మీద ఎందుకు మీ కామెంట్ల మీద మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది ఆ రోజు కూడా మహిళా కమిషన్ ఎందుకు సీరియస్గా స్పందించింది మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం ఒక హీరోయిజంగా చేతనైతే మీరు చేసుకోండి అని పిలుపునిస్తే అది సమాజం మీద ప్రభావం పడుతుంది నాయన దయచేసి అర్థం చేసుకోండి దీని మీద ఒక రెక్టిఫై చేసుకోండి అని చెప్పి నోటీస్ ఇస్తే దాన్ని హేళన చేస్తారు అంటే సినిమాలో సినిమా హీరోలు ఏది మాట్లాడినా చెల్లుతుందా ఒక సమాజంలో మీ పక్కన ఉన్నటువంటి ఒక మనిషి విడాకుల మీద విడాకులు ఇచ్చుకుంటూ భరణాలు ఇచ్చుకుంటూ పెళ్లిళ్లు చేసుకుంటే చులకనగా చూడరా మీరు మాట్లాడరా అతని మీద గౌరవంగా రెడ్ కార్పెట్లు పరుస్తారా అట్లానే అందరూ చేస్తున్నారా మీకు మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి దాన్ని మహిళా కమిషన్ అడగకూడదా ఈ పొలిటికల్ కమ్ హీరోలందరూ కూడా రోడ్ల వచ్చి ఒకతనేమో అమ్మాయి కనపడితే ముద్దన్నా పెట్టాలి కడుపున్నా చేయాలంటాడు ఇంకొకడేమో మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం అదొక హీరోయిజం చేతనైతే మీరు చేసుకోండి అని మాట్లాడతారు మిమ్మల్ని ప్రశ్నించడమే కాదు కనపడితే ఎదురు పడితే లాగి లెంపకాయ కొట్టాలని కూడా మహిళా కమిషన్ కనిపిస్తుంది కానీ మహిళా కమిషన్కి ఒక బాధ్యత ఉంది కనుక నోటీసులతో సరిపెట్టుకుంటున్నాం మహిళా కమిషన్ పరిధే లేకపోతే మీరు అనుకుంటున్నారు హల్చల్ చేయడం ఏంటో అప్పుడు చేసి చూపిస్తాం మహిళా కమిషన్ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మహిళలకు సంబంధించి తప్పుడుగా వ్యవహరించేటటువంటి వాళ్ళని తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళని సమాజం మీద ప్రభావితం చూపుతున్నటువంటి ఒక సెలబ్రిటీలు అయి ఉండి చేస్తున్నటువంటి ఒక అరాచకాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు వాలంటరీ వ్యవస్థ మొత్తం ఈ అదృశ్యాలకి కారణం వ్యభిచార గృహాలకి వాళ్ళ పంపేటటువంటి ఏర్పాటు చేస్తున్నారని మీరు మాట్లాడిన తర్వాత దాని మీద ఆధారాలు ఇవ్వకుండా రాజ్యసభలో ఏదో ప్రకటన చేస్తే ఇది ఇదిగో అని ఆ పేపర్ ఊపుకుంటూ ఏదో పెద్ద ఆధారం దొరికినట్లు మాట్లాడతారు మీరు మీరు మాట్లాడింది మాట్లాడిందేంటే ఆ రోజున వాలంటరీ వ్యవస్థ వల్ల ఈ అరాచకాలన్నీ జరుగుతున్నాయన్నారు తెలంగాణలో జరుగుతున్నాయి మనకంటే ఎక్కువ మనకంటే పక్క రాష్ట్రాల్లో ఇంకా జరుగుతూ ఉన్నాయి దాని గురించి మీరు ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడడం లేదు ఏపీని ఒక ఒక చిత్రీకరించేటటువంటి ప్రయత్నం మాట్లాడితే ప్రభుత్వం 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 అనేటటువంటి దాని మీద ఇవాళ ఎందుకు వెళ్తున్నారు ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి మనసులో గూడు కట్టుకునేది ఈ ప్రభుత్వం మహిళల ఆధారాభిమానాలను చూరగొంటోంది కనుక ఒక భయం కలిగించేటటువంటి రీతిలో మీ డేటా అంతా ఎక్కడికో పోతుంది అనేటటువంటి ఒక కట్టుకథలు అల్లడం ఆధారాలు చూపించాలి కదా మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఉండి ఇందాక చాలా నవ్వొచ్చింది నాకు నవ్వొచ్చింది అట్ ద సేమ్ టైం చాలా బాధ అనిపించింది ఎవరు వాసురుడి అనింది ఇందాక మాట్లాడుతూ మొత్తం దేశంలోని మేము పదకొండో స్థానంలో ఉన్నాం బా మాకన్నా పది మంది బయట పైన ఉన్నారు అని ఏదో విక్రమార్కుడు సినిమా డైలాగే మళ్ళీ నాకు గుర్తొచ్చింది దొంగ దొంగ నన్ను ఒక్క అంటామే వెనకాదు ఏమో మొగుడా అని అడుగుతాడు కదా అలా ఉంది పరిస్థితి ఇక్కడ ఈవిడే అంటే తెలంగాణ రాష్ట్రంతోనే ఈ విషయంలో ఎందుకు పోల్చుకోవటం అరే పదకొండో స్థానంలోని ఉన్నాది అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు ఎందుకు పదకొండ కిందనున్న వాటిని ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదు కింది రాష్ట్రాలను ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదు అంటే వీళ్ళ తాలూకా ఆలోచన విధానం గురించి చెప్పడానికి నిజంగా బాధ అనిపించింది వీళ్ళ తాలూకా ఆలోచన విధానం ఎలా ఉందంటే మేము ఇంకా పదకొండో స్థానంలో ఇంకొన్నాం కదా పైన ఇంకా పది మంది పది రాష్ట్రాలున్నాయి మేము చాలా బెటర్గా మేము చేసేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతుంది మొద పైగా ఇంకొక మాట మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలంటే చాలా గౌరవం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మహిళలంటే గౌరవం లేదు నిజంగా ఎంత బా ఎంత నవ్వుకోవాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటే అంత గౌరవం ఉంటేనేనా ఈరోజు తల్లి చెల్లి హైదరాబాద్లో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటే అంత గౌరవం ఉంటేనేనా ఈరోజు రోజుకి ఇరవై నాలుగు మంది మహిళలు మిస్ అవుతున్నారు ఎనిమిది మంది చిన్నపిల్లలు మిస్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల మీద అంత గౌరవం ఉంటేనేనా గోరెంట్ల మాధవ్ లాంటి నోట్ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా అతగాడి మీద చర్యలు తీసుకోకుండా పక్కనే కూర్చోబెట్టి సాలు వాళ్ళు బొకేలు ఇస్తున్నాడు మహిళల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత గౌరవం ఉంటేనేనా అంబటి రాంబాబు లాంటి వాడికి అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు గంట అరగంటల గురించి మాట్లాడుతున్నా కూడా మంత్రివర్గంలో చేర్చుకొని మరి వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు అందుకేనేనా మహిళల పట్ల అంత గౌరవం ఉంటేనేనా ఈరోజు ఇంతమంది అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా నోరు మెదపకుండా ఇంట్లో కూర్చున్నాడు మహిళల మీద అంత గౌరవం ఉంటేనైనా మహిళల పోలీసుల్ని సపరేట్గా రెడీ చేసుకొని మహిళలు తన మీదకి ఏ క్వశ్చన్ అడగకుండా పరదాలు కట్టుకొని తిరగడానికి రెడీ అవుతున్నాడు సిగ్గుండాలమ్మా రావచ్చు నీ నాయకుడు ఆఫ్కోర్స్ వెనకేసుకురా కానీ మరి ఇంత నిజంగా వెనకేసుకొస్తే ఎలాగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద గొయ్యి కనిపిస్తుంది ఇంతమంది ఆడబిడ్డలు అన్యాయం అయిపోతున్నారని హోమ్ నుంచి మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్పడం మానేసి ఈవిడ కిందకి చెప్పాను కదా నోటీసులు ఇచ్చిందని నాకు తెలిసి మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక నోటీస్ ఇచ్చినట్టుంది మళ్ళా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఒక నోటీస్ ఇచ్చింది ఆవిడ అయితే ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఏంటంటే రా గోరెంట్ల మాధవ్ గారికి నోటీస్ ఇచ్చిందా అండి నాకైతే తెలియదు మరి ప్రసవాలకు తెలియాలి గోరెంట్ల మాధవ్ గారికి ఎటువంటి నోటీస్ ఇవ్వలే ఎందుకంటే సొంత పార్టీ ఎంపీ అంబటి రాంబాబుకి నోటీసు లేదు అవంతి శ్రీనివాస్కి నోటీసు లేదు సొంత ఆఖరికి ఏంటంటే మా మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి నోటీసులు ఉండవు ఆడపిల్లల్ని నడి రోడ్ యాసిడ్ దాడి చేసిన వాళ్ళకి ఎవరికైనా నోటీసులు ఇచ్చిందా అండి రోజు వరకు చెప్పమనండి ఒకసారి ఆఖరి చంపేసిన వాళ్ళకి ఎవరికైనా నోటీసులు ఇచ్చిందా అరే ఇన్ని ఇన్ని రకాలుగా మాకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయని కనీసం డీజీపీకి ఎక్స్ప్లెనేషన్ అడిగిందా దేనికండి మీరు అందరూ మాట్లాడతారు ఇన్ని రకాలుగా ఈరోజు ఒకటే నేను కోరుకుంటున్నా ఆడబిడ్డల్ని రక్షించుకోవటంలో ఫెయిల్యూర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆడబిడ్డల మీద జరుగుతున్న అన్యాయాలు కానీ ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో కానీ ఎక్కడా కూడా నోరు మెదపకుండా కేవలం గంజాయి డ్రగ్స్ బ్యాచ్ విపరీతంగా పెరిగిపోయి వాళ్ళ చేతులకి ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలని అందజేసేస్తున్నాడా అనిపిస్తుంది మళ్ళీ పైగా హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది నూట యాభై కోట్లట ఎక్స్గ్రేషియాలు ఇవ్వడానికి ఇచ్చిందట సిగ్గుంది లేదు అసలు నీకు అసలు అసలు ఏవైనా ఏమాత్రమైనా సిగ్గునిపించట్లేదా అంటే మానానికి ఒక రేటు ప్రాణానికి ఒక రేటు పెట్టేస్తే మీకు ఎక్స్గ్రేషియాలతో వాళ్ళ మానాలు అంటే వాళ్ళు అత్యాచారానికి గురైనా నీవు ఇచ్చిన ఐదు లక్షలతోనే జీవితాంతం గడిపేయాలి హత్యకు గురైన ఆడపిల్లలు కూడా తల్లిదండ్రు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా నువ్వు ఇచ్చిన పది లక్షల రూపాయలతో సంతోషంగా నీ సీఎం గారిని జై కొడుతూ బతికేయాలి అంతేనా మీ ఉద్దేశం మీరు అలా చేయబట్టే అత్యాచారానికి ఒక రేటు హత్యకు ఒక రేటు పెట్టి మానానికి ఒక రేటు ప్రాణానికి ఒక రేటు పెట్టి ఆ ఎక్స్గ్రేషాలు ప్రకటించి నిందితుల్ని ఏమాత్రం శిక్ష పడకుండా చేయడం బట్టే ఈరోజు విపరీతంగా నేరాలు పెరిగిపోయినాయి ఏ ఒక్కరిని కూడా సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని ఆఖరికి ఎంపీలని మంత్రుల్ని వాళ్ళని కట్టడి చేయలేకపోవడం బట్టే ఈరోజు నేరాలు ఘోరాలు పెరిగిపోయినాయి సొంత జిల్లాలో జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా నోరు మెదపకపోబట్టే ఈరోజు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి దీని అంతటికీ కూడా జగన్మోహన్ రెడ్డే సాక్షాత్తు బయటకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం